राइट वेलकम बैक टू स्पेशल एपिसोड मरी ఒకే సామాజిక వర్గానికి సంబంధించి మరి ఆ యొక్క వర్గానికి సంబంధించిన ఉపకులాలు ఎవరైతే ఉన్నారో మరి వారు వారే మరి విద్వేషాలతో అదేవిధంగా మరి ఈ యొక్క కామెంట్స్ చేసుకోవడం కానీ వారిలో వారు మరి విద్వేషాన్ని రగిలించుకోవడం కానీ ఎంతవరకు సబబు ఆ విధంగా చేస్తే ఆ యొక్క సామాజిక వర్గం నాశనానికి దారితీస్తుంది అదే వారికి కావాల్సిన వారికి రావాల్సిన వారికి దక్కవలసిన వాటి మీద మరి అందరూ కలిసి మరి పోరాటం చేస్తే విజయం సాధిస్తుందంటూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట. మరి నేటి రాజకీయ వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో మరి యొక్క సామాజిక వర్గాల యొక్క అంతర్గత కుల పోరులకు మరి దారితీస్తుంది ఎవరు? ఇందులో ఈ పాపంలో మరి ఎంతవరకు వారికి మరి వాటా ఉంది? రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా అందరినీ కలగలుపుకుంటూ అందరినీ తమ ఓటు బ్యాంక్గా చేసుకుంటూ గెలిచిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కంటి పాపల్లా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎంతమంది మాత్రం ఈ యొక్క వ్యాఖ్యలను ఈ యొక్క కృషికి ఆ యొక్క పనికి ఎంతమంది కృషి చేస్తున్నారు? ఎంతమంది రాజకీయ నాయకులు మరి ప్రజల యొక్క క్షేమం గురించి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు అన్న కోణాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించబోతున్నాం. అదేవిధంగా ఇందులో మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు పి శంకర్ గారు. వీరు సామాజిక విశ్లేషకులు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. పి శంకర్ గారు నమస్తే. రైట్. మరి వీరితో పాటుగా చొప్పరి శంకర్ గారు. వీరు తెలంగాణ స్టేట్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. చొప్పరి శంకర్ గారు నమస్తే. నమస్కారం. రైట్. ముందుగా పి శంకర్ గారు మీరు ప్రారంభించండి. మరి ఒక సామాజిక వర్గంలో మరి ఉపకులాలకు సంబంధించిన వర్గ విభేదాలు పొడసూపితే అది నాశనానికి దారితీస్తుందా, విజయానికి దారితీస్తుందా, దేనికి దారితీస్తుంది అంటారు? శంకర్ గారు. ఓకే. అందరికి ముందుగా స్నేహ టీవీ మాస్టర్ కివి ఛానల్ ప్రేక్షకులకు జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే మనం ఇవాళ చర్చ చేస్తున్నామో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సంవత్సరాల ముందే ముందు చూపుతోటి ఒక స్పష్టమైన హెచ్చరిక, స్పష్టమైన పిలుపు మొత్తం ఈ భారత ప్రజానీకానికి, ముఖ్యంగా అనగారిన వర్గాల ప్రజలకు ఇచ్చారు. ఒక సందేశం ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా ఏం చెప్తారంటే, రెండు వర్గాల మధ్య పోరాటం జయ విజయాలకు దారితీస్తుంది, ఒకే వర్గం మధ్య పోరాటం ఆ వర్గ వినాశనానికి దారితీస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దీంతో చెప్తూనే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఏం చెప్పిండంటే, అంబేద్కర్ పొలిటికల్ ఇస్ ఏ మాస్టర్ కీ అని చెప్పాడు ఈ సందేశం చెప్తూనే. అయితే ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజ అంటే అనగారిన వర్గాల ప్రజలకు ఈ సందేశం అనేది చేరకపోవడం, చేరినా ఈ సందేశం వెలుగులో పనిచేయకపోవడం అనేది ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో పాలక వర్గాలు తమ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి, తమ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి ఇవాళ మొత్తం అనగారిన వర్గాల ప్రజల మధ్య ఒక అగాధాన్ని, ఒక వైరుధ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచి పోషిస్తా ఉన్నారు. ఒక ఎక్కడో దగ్గర అనగారిన వర్గాల మధ్య ఐక్యత కుదిరితే ఇక్కడ ఆధిపత్య వర్గాలకు లేదా రాజకీయ పార్టీలకు లేదా పాలక వర్గ పార్టీలకు ఏదైతే ఆధిపత్య దోపిడీ పాలక వర్గాలు ఉన్నాయో, ఈ ఆధిపత్య దోపిడీ వాళ్ళ పాలక వర్గాల పార్టీలు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఐక్యత రాకుండా చూస్తారు. ప్రజల మధ్య ఒక ఐక్యత వస్తే ఇక మాకు మా పుట్టగతులు ఉండవు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము అధికారం కోసమే పుట్టాము, మా తాత అధికారం చేశాడు, పవర్ ఎంజాయ్ చేశాడు, మా తండ్రి చేశాడు, ఇప్పుడు నేను చేస్తా అనే ఏదైతుందో, ఈ ఇదైతే ఆధిపత్య దోపిడీ వర్గాలకు ఉందో, పవర్ అర్థమైందో, ఆ పవర్ రుచి, అధికార రుచి అర్థమైందో, ఆ రుచి వల్ల మెజారిటీ ప్రజలైన బహుజన ప్రజలకు అర్థం కాకపోవడం చాలా విషాదకరమైన విషయం. ఇవాళ ఈ వెలుగులోనే ఏ చిన్న సమస్య వచ్చినా అది మాలమాదిగల మధ్య కావచ్చు, లేదు బీసీల మధ్యనే కావచ్చు, ఇంకొకరి మధ్య ఎవరైనా మధ్య కావచ్చు, వెంటనే ఒక అగాధాన్ని సృష్టిస్తారు. ఉదాహరణకి మాలామాదిగల మధ్య ఒక ఏబీసీడీ వర్గీకరణ పోరాటం కూడా నడుస్తూ ఉంది. మాదిగలు ఒక డిమాండ్ ముందు తీసుకొచ్చారు, అది న్యాయమైందా ప్రజాస్వామికమైందా అనే విషయాన్ని
చర్చలోకి తీసుకురాకుండా ఆ న్యాయమైన ఆ రెండు వర్గాల మధ్య మాలామాలికల మధ్య ఐక్యత రాకుండా ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాకుండా నాటి చంద్రబాబు నాయుడు నుంచి ఇవాళ కేసీఆర్ ఇవాళ ఇవాళ కిషన్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ టీఆర్ఎస్ టీడీపీ మొత్తం రాజకీయ పార్టీలు దీన్ని ఎప్పటికప్పుడు పెంచి పోషిస్తా ఉన్నాయి. ఎందుకు ఇవాళ మాలామాలిక మధ్య నాయకులు మాట్లాడుకోవట్లేదా? ఒకే వేదిక వంచుకున్నారు కదా. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తా అని చేసినప్పుడు దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమని చెప్పి ఇక్కడ మంద కృష్ణ మాదిగ గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ గారు మొత్తం కలిసి ఒక మాలా మాదిగల ఉపకులాల ఐక్య వేదిక ఎస్సీల సమగ్ర ఐక్య వేదికగా ఏర్పడి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఒక ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఇటువంటి ఉద్యమం వస్తుందో వెంటనే ఉద్యమాన్ని ఆపేయించడానికి ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఏబీసీ వర్గీకరణ చేస్తారు, లేకపోతే అది వాళ్ళే అధికారం అంటారు, లేదు ఆ పాలక వర్గ పార్టీలకు చెంచాలుగా ఉన్నా ఇంతకుముందు శ్రీదేవి గారు మీరు గుర్తు చేశారు ఆమె రాజ్యాంగం వెలుగులో ఆమెకు రిజర్వేషన్ సీట్ లో గెలిచింది. ఆమె ఒక అంబేద్కర్ ఏమి ఇలా అని చెప్పింది, కానీ ఆమె ఎక్కడి నుంచి గెలిచింది? ఒక రిజర్వేషన్ సీట్ నుంచి ఆమె గెలిచింది. అది కూడా మర్చిపోయి ఆమె ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తుందో ఆ పార్టీ ఏం కోరుకుంటుంది? ఈ ఎస్సీల మధ్య అగాధాన్ని వైశాల్యమని కోరుతుంది. అందుకే ఆమె ఇవాళ మాకు అంబేద్కర్ ద్వారా ఏమీ రాలేదని ఒక నిస్సిగ్గుగా ఇవాళ మాట్లాడుతున్న సందర్భం ఉన్నది. ఆమె ఏదైతే పూజిస్తుందో ఆయన జగ్జీవన్ రామ్ ఏదైతే పూజించిందో ఆమె ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు, నేను గనక రాజ్యాంగం లేకపోతే అంబేద్కర్ లేకపోతే నేను ఇవాళ ఎక్కడో శబరిమాత టెంపుల్ మధ్య చెప్పులు కుట్టుకునేవాడినని ఈ దేశ ఉప ప్రధాని స్థాయిలో ఉండి చెప్పిండు ఆయన. ఆ ఉప ప్రధానిని కూడా ఏదో బీహార్ కు ఒక టెంపుల్ పోతే పోనివ్వరు. ఈ దేశం అంత దుర్మార్గమైన దేశం. ఇటువంటి దేశంలో ఉండి ఒక ఎమ్మెల్యే రిజర్వేషన్ లో గెలిచి అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సీట్లో గెలిచి ఇవాళ ఆమె ఏదో ప్రయత్నం ఏంటంటే ఈ వర్గాలు ఎప్పుడు కలిసి ఉండకూడదు, ఈ వర్గాల మధ్య వివాదం కొనసాగుతుండాలి, ఈ వర్గాల మధ్య అనైక్యత ఎప్పుడు ఉంటే వాళ్ళు ఏదైతే కాంచీరామ్ గారు చెప్పారు కదా చెంచాలని, ఆ చెంచాల జాబితాలో ఇవాళ ఇటువంటి శ్రీదేవి లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ బాలక సుమన్లు కావచ్చు, అక్కడ శ్రీదేవిలు కావచ్చు, చాలా మంది వాళ్ళ పాలక వర్గ పార్టీలో చేరి ఆ పాలక వర్గ పార్టీల ఎజెండా అనిపోతుంది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ ఎజెండా కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే ఎజెండా కానీ, సావిత్రిబాయి పూలే ఎజెండా కానీ, పెరియార్ ఎజెండా కానీ, మహానీయుల ఎజెండా పోస్తలేరు. మొత్తానికి బహుజనుల ఎజెండా మోయకుండా బహుజన మధ్యనే చిచ్చు పెడతా ఉన్నారు. వీళ్ళే ఒక సంఘటన జరిగితే వీళ్ళే ఆజ్యం పోస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చేయాలి? ఒక ఆజ్యాన్ని తగ్గించాలి. ఓ వివాదం వస్తే తగ్గించాల్సింది పోయి వీళ్ళే వివాదాన్ని పెంచి పోషిస్తున్న పరిస్థితి కూడా చదువుతుంది. దీని అంతా బహుజనులు అర్థం చేసుకోవాలి, దీన్ని తిప్పుకోవడానికి అవసరం ఉంది. రైట్ అండి శంకర్ గారు, వెల్ సెడ్. మరి అదేవిధంగా చొప్పర్ శంకర్ గారు మీరు స్పందించండి. మరి రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం మరి సామాజిక కులాల మధ్య సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలను రగిలిస్తున్నారు, ఆ విషయాన్ని స్పృహతోటి అందరూ ఆలోచించాలి అంటూ కూడా మరి పి శంకర్ గారు చెప్పిన మాట, మరి మీ మాట ఏమంటారు? స్నేహ టీవీకి, ప్రేక్షకులకు, జర్నలిస్టులకు, శంకర్ గారికి, మిగతా మిత్రులకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. నమస్తే. రేపు నూతన సంవత్సరం కనుక మీ అందరికీ స్నేహ టీవీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శంకర్ గారు చాలా స్పష్టంగా ఈ ఉపకులాల మధ్యన కానీ ఈ కులాల మధ్యన ఉన్నటువంటి వివాదాన్ని ఏ విధంగా రాజకీయ పార్టీలో వాడుకుంటున్నారో చాలా కులంగా స్పష్టంగా చెప్పారు. ఇవాళ రాజకీయ పార్టీలకు ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ బీసీలను కానీ మైనార్టీలను కానీ విభజించినప్పుడే వాళ్ళు అధికారంలోకి రాగలుగుతారు. వాళ్ళు అధికారంలోకి రావడం కోసం వాళ్ళు వేయని ఎత్తు శంకర్ గారు నుంచి ఇవాళ పసిగట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు, మన మధ్య వైషమ్యాలు ఉంటే, మన మధ్య వైరుధ్యాలు ఉంటే వాటిని పరిష్కరించుకున్నప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అని. కానీ మన మధ్యన ఏ చిన్న అవకాశం వచ్చినా దానిలో ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం విభజించి పాలించి వైషమ్యాలను పెంచి పోషిస్తుంటారు. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఓసీలకు రిజర్వేషన్
ఎస్సీలలో వచ్చినటువంటి వివాదాన్ని పరిష్కరించడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇవాళ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ రావాలి అనే అనేటువంటి విషయంలో ఎన్ని ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు? మహిళలకు రిజర్వేషన్ రావాలనే దానికోసం ఎన్ని సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని ఎన్నో సార్లు వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు, కానీ దళిత బహుజన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రావాల్సినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పినారో దాన్ని అమలు కానివ్వకుండా అడ్డు తగులుతున్నారు. నిజంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలను నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా చట్టాన్ని గౌరవించని నేరస్తులే, వీళ్ళంతా శిక్షారులే, నిజంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళే. మెజార్టీలు రాజ్యాంగంలో రాసింది, మెజార్టీలు ఈ దేశాన్ని పాలించాలి, మెజార్టీలకు సర్వ ఈ ఈ సమాజం యొక్క ఈ ఈ దేశం యొక్క స్వాతంత్ర ఫలితాలు అందాలంటే ఈనాటి వరకు కూడా అందకుండా చేస్తున్నారు. ఇలా బహుజనులారా, మనం సొయిలోకి రావాల్సిన అవసరం ఉంది. కుల సంఘాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, వర్గాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారు, ఈ ఉప కులాల మధ్యన కూడా చిచ్చు పెడుతున్నారు. ఒక ఒక పార్టీకి ఒక కుల సంఘాలను కూడా ఒక పార్టీకి అనుబంధ సంఘం లాగా వాడుకొని యూజ్ అండ్ త్రో లాగా వాడుకుంటున్నారు. కనుక మనం సొయిలోకి రావాల్సిన అవసరం ఉంది, దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, పెరియర్ గారు, రామస్వామి, వీళ్ళందరూ కూడా ఆనాడు చెప్పింది, ఆనాడు వందల సంవత్సరాల పూర్వమే దీన్ని పసిగట్టిండు. కనుక ఆ దిశగా మనం ఆలోచించాలంత కాలం ఈ దోపిడీ పాలక వర్గాలు ఎప్పటికీ మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా రెండు మూడు సంఘటనలు మా ముందుకు వచ్చినప్పుడు, ఎస్సీలకు కొట్లాటలు జరిగినప్పుడు మేము వాళ్ళ మధ్యన సమన్వయ కమిటీ వేసి అక్కడికక్కడే ఆ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు పెట్టండి అని రెడ్డిసు ప్రలోభితం చేసినాడు. మేము వాళ్ళతో కన్విన్స్ అయ్యి అంబేద్కర్ సంఘాలతో ఎస్సీ సంఘాలతో కూర్చొని సమన్వయం చేసి మనల్ని మనం కొట్లాడుకుంటే లాభపడేది వాళ్ళు అని చెప్పినప్పుడు ఒక సమన్వయంతో జరిగింది. కనుక ఏ కులం మధ్యన వివాదాలు వచ్చినా వాటిని మనం పరిష్కరించుకోవాలి తప్ప రాజకీయ పార్టీలకు అవకాశం, ఈ అగ్రవర్ణ ఆధిపత్యం చేసేటువంటి కులాలకు ఆధిపత్య కులాలకు అవకాశం ఇవ్వద్దు అనేది నా సూచన. రైట్ అండి. మరి ఇప్పుడు అదేవిధంగా మరి ఆ యొక్క సామాజిక వర్గాల మధ్య మరి యొక్క వైషమ్యాలు కానీ లేకపోతే ఈ యొక్క భేదాభిప్రాయాలు కానీ మరి ఈ యొక్క వ్యత్యాసాలు కానీ క్రియేట్ చేసి రాజకీయంగా ఓట్లు మాత్రమే సంపాదించుకుంటారు, కానీ వారి యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం చూరుకుంటాయి ఈ యొక్క పార్టీలు? ఇవాళ మెజార్టీ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ఉదాహరణకు వేరే రాష్ట్రం కాకుండా మన తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిద్దాం. ఇవాళ 93% ఈ కులాలు ఉన్నాయి అని చెప్పినారు. ఈ ఉద్యమాలలో అసువులు వాసింది ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళే, ఈ కులాలకు సంబంధించిన వాళ్ళే. ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన వాటిని అమలు చేయని పార్టీలను ఇట్లా నిజంగా ఎన్నికల కమిషన్ ఇట్లా పరిశీలిస్తే ఈ ఒక్క పార్టీ కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత లేదు. అన్ని మోసపు మాటలే, అన్ని అబద్ధాలే. ఇవాళ సామాజిక కోణం చూసుకుంటే చట్టసభలో ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, ఇవాళ మైనారిటీస్ కానీ తర్వాత బీసీలకు కానీ ఏ విధమైనటువంటి రిజర్వేషన్ లేదు. దయాదాక్షిణాల మీద చట్టసభలకు పోవాల్సిన అవసరం ఉంది. మా సామాజిక వర్గాల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, చట్టసభల్లో చెప్పాలని అనుకున్నప్పుడు ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా రాజకీయ పార్టీలు తొక్కిపడుతున్నాయి. కనుక తగిన గుణపాఠం సొయిలకు రావాల్సినటువంటి అవసరం ఈ వర్గాలకు ఉంది. రాజ్యాధికారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మన హక్కును పొందుపరిచినారు. ఆ హక్కును ఈ మోసం, ఈ దగా మాటలు, ఈ ఎన్నికల మేనిఫెస్టో, ఈ మనకు అప్పటికి తైలాలు ఇవాళ మనం చూసినాము, హుజరాబాద్ ఎన్నికల్లో చూసినాము. ఇంతకుముందే మిత్రుడు శంకర్ చెప్పినట్టు దళిత బంధు తీసుకొచ్చినారు దళితులను ఇది చేయడం కోసం, రేపు ఇంకోలు చేయడానికి ఇంకొక బంధు చేస్తారు. ఇవన్నీ మాయపు మాటలే, ఈ మోసపు మాటలను పసిగట్టి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఓకే చొప్పర్ శంకర్ గారు, రైట్. మరి పి శంకర్ గారు, మరి మాయ మాటలు చెబుతున్నాయి పార్టీలు, ఆ రాజకీయ నాయకులు కూడా మరి మాయాజాలంలో పడవేస్తున్నారు, మరి యొక్క కులాల మధ్య ఈ గొడవలు పెట్టి అంటూ చొప్పర్ శంకర్ గారు అన్నమాట. పి శంకర్ గారు మీరేమంటారు? ఇది అక్షరాల నిజం. ఇది అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా తమ అధికారం
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి బహుజనుల మధ్య అనగనే కులాల వర్గాల మధ్య చీలికలు పేరికలు చేయడం వాళ్ళకు అది ఒక వెన్నతో పెట్టిన విద్య అది అలా అవసరం. అయితే వాళ్ళ కుట్రని వల్ల మనం అర్థం చేసుకొని బహిర్గతం చేసి ఇవాళ భవిష్యత్తు అంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ దేశంలో భారతదేశంలో ఒక కులం ఇంకో కులంతో కలవకుండా చేసింది కుల వ్యవస్థ మొత్తం భారతదేశం. ఇది కేవలం వర్గ విభజన కాదు, ఇది కుల విభజన కూడా అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఆ అంబేద్కర్ గారు ఏదైతే మనం చెప్పిందో ఆ ఆ మాటలను ఆ సిద్ధ ఆ హెచ్చరికను ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ దేశ బహుజనులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు సోయితో ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక పథకం తీసుకొస్తారు అనుకుంటే, ఉదాహరణకు దళిత బంధు లాంటి పథకం తీసుకొస్తారంటే అది వల్ల ఎన్నికల అవసరం కోసం తీసుకొస్తారు. హుజరాబాద్ లాంటి ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తే అక్కడ మళ్ళీ ఒక బీసీని అవమానపరచడానికి బీసీని ఒడగొట్టడానికి ఇంకో బీసీని తీస్తారు. ఎంత దుర్మార్గం అంటే ఇది దేశంలో ఒక బీసీకి ఇంకో బీసీ మధ్య పోటీ పెట్టి మీరు తన్నుకొస్తామండి అంటే చాట్లో తౌడు పరిచి కుక్కలు ఉల్లు పెట్టుకున్నట్టు శాస్త్రం ఉంది కదా. అట్లా ఇవాళ ఈ పాలకుల వర్గాలు చేస్తున్న సందర్భం ఉంది. నిజంగానే ఈ పాలక వర్గాలు అనుకుంటే వీళ్ళు ఏబీసీని వర్గీకరణ చేయలేరా, మొత్తము ఓబీసీలకు వర్గీకరణ చేయలేరా, ఎవడు అడిగింది వీళ్ళను ఈబీసీలకు రిజర్వేషన్లు ఎవరు అడగకముందు కదా వీళ్ళు తీసుకొచ్చింది ఈబీసీలకు రిజర్వేషన్. అంటే వాళ్ళకేమో కావాల్సిన వర్గాలకు వాళ్ళు రోడెక్కకున్నా కొట్టాడకున్నా వాళ్ళకేమో ఈబీసీ రిజర్వేషన్ తీసుకొస్తారు. ఇక్కడేమో అరే మా మధ్య ఒక అగాధం ఏర్పడ్డది మరి ఏబీసీని చేయండి అని వర్గాలు డిమాండ్ చేస్తున్నప్పుడు కానీ లేదు ఇంకో వర్గం వ్యతిరేకిస్తున్నప్పుడు కానీ ఈ రెండు వర్గాలను కూర్చుండబెట్టి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పాలక వర్గాలు. ఎందుకంటే పాలక వర్గాలు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతాం, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం, మేము భారత పౌరులందరినీ సమానత్వంతో చూస్తాము, మొత్తం ఒక సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు రాజ్యాంగం మీద మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలక వర్గాలు వాళ్ళ ప్రమాణాలను పక్కన పెట్టి ప్రమాణాలను తుంగలో పెట్టి ఎప్పుడు వీలైన సందర్బంలో మీరు రాష్ట్ర రాజకీయాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లో వార్డు రాజకీయాలు కూడా ఎక్కడైతే దళితులు ఇద్దరు దళితులు ఒక వార్డులో ఎదిగితే వాళ్ళ ఇద్దరి మధ్య పోటీ పెడతారు, వాళ్ళిద్దరి మధ్య లొల్లి పెడతారు, అగాధం సృష్టిస్తారు. ఎంత దారుణం జరుగుతుందంటే పంచాయతీ ఎలక్షన్ లో అత్త పోటీ చేస్తుంది ఒక పార్టీ నుంచి, ఒక పార్టీ నుంచి కోర్టు పోటీ చేస్తుంది. అంటే రిజర్వేషన్ల పేరు అంటే సాకు పెట్టుకొని మొత్తం కుటుంబాన్నే ఇవాళ వీళ్ళు తీర్చేదాకా పోతారు. వాళ్ళు ఎప్పుడు మాడకపోయినా మళ్ళీ అత్త కూడలు, ఒకవేళ అత్త గెలిచిన కోడలకు కష్టం, కోడలకు ఇబ్బంది, కోడలు గెలిచినా అత్తకి ఇబ్బంది, ఇద్దరు మాట్లాడుకోకుండా మొత్తం కుటుంబాన్నే నాశనం చేసుకున్న పరిస్థితికి ఇవాళ ఈ పాలక వర్గాలు చేసిన పరిస్థితి ఇది. ఎందుకు ఒక మాట చెప్తా, ఎస్టీలు ఉంటే ఒక ఊర్లలో మిడిదొడ్డి లాంటి ఒక ఊర్లో ఐదుగురు పది ఇళ్ళు ఉంటాయి, ఎస్టీలకు రిజర్వేషన్ అయిందనుకో అటువంటి ఏకగ్రహం చేసిన ఈ పాలక వర్గాలు రైట్ అండి. శంకర్ గారు చిన్న బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మరి మొత్తానికి రాజకీయ నాయకులు కానీ మరి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వారు కానీ మరి సామాజిక వర్గాల మధ్య విద్వేషమైన అలవిద్యులైతే ఆ యొక్క విద్వేషపూరిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరి అదేవిధంగా వారి యొక్క ఇంటిగ్రిటీ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ఇటువంటి కామెంట్ చేసుకుంటూ విద్వేషాలు రగిలించేలాగా మరి రాజకీయ నాయకులు చేస్తున్న మాయాజాలంలో పడకూడదు అంటూ కూడా మరి పి శంకర్ గారు అదేవిధంగా మరి చొప్పరి శంకర్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క విద్వేషాలు కానీ ఆ యొక్క వివక్షపూరిత వ్యాఖ్యలు కానీ చేసి రాజకీయ నాయకులు సంపాదించుకోబోయేది ఏంటి అనే అంశాన్ని చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.